హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జీకే ఈరోజు మన ఈ వీడియోలో ఏ డాప్స్ వన్ సిక్స్టీ త్రీ బోట్ బడ్స్ అయితే మనం అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట సో ఈ రోజుల్లో చాలా వరకు చూసుకున్నట్లయితే తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఇయర్ బడ్స్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎత్తుకుతూ ఉంటారు సో మనకు తెలుసు బోట్ కంపెనీ ఎంత మంచిదో సో బోట్లో ఈ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంది నాకు నచ్చింది అందుకే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఈ రోజు వీడియోలో ఇక బాక్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది సో అన్బాక్స్ ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా చేయని చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆలో పెట్టి యాక్టివేట్ అయితే చేసుకోండి ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా లేటందుకు ఈ యొక్క వీడియోకి లైక్ అయితే వేసుకోండి సో ఇక బాక్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది ఈ యొక్క బాక్స్లో ఉన్నటువంటి ఏ డబ్స్ యొక్క స్పెషల్ ఏంటంటే ఫైవ్ మినిట్స్ మనం ఛార్జ్ చేసినట్లయితే నైంటీ మినిట్స్ వరకు మళ్ళీ ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుందన్నమాట ఇదైతే చాలా అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది సో ఎందుకు అలా అంటున్నానంటే జర్నీ చేసే టైంలో కానీ మనం ఎక్కువగా ఇయర్బడ్స్ యూస్ చేసే వాళ్ళకి కానీ సో మ్యూజిక్ అంటే మ్యూజిక్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఎక్కువసేపు యూజ్ చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఛార్జింగ్ అయిపోతే గంటలు గంటలు మళ్ళీ ఆ యొక్క కేసుకి ఛార్జింగ్ పెట్టే బదులు సో జస్ట్ ఫైవ్ మినిట్స్ ఛార్జింగ్ పెట్టినట్లయితే మనకు నైంటీ మినిట్స్ ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుందన్నమాట సో మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువసేపు యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అలాగే ఇందులో చూసుకున్నట్లయితే మ్యూజిక్ మనం ఫీల్ అవ్వాలి అంటే మెయిన్ మనకు అందులో ఉన్నటువంటి డ్రైవర్స్ అనమాట సో ఈ యొక్క ఇయర్ లో మనకు డ్రైవర్స్ వచ్చేసి థర్టీన్ ఎంఎం డ్రైవర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఇక్కడ కి మనం చూసుకున్నట్లయితే టెన్ ఎంఎం డ్రైవర్సే మోర్ దెన్ ఎన్ఎఫ్ అని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ థర్టీన్ ఎంఎం డ్రైవర్స్ ఇచ్చారంటే దీని యొక్క సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో మనం అంచనా అయితే వేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది సో ఆ విషయంలో బోట్ ఎప్పుడు మనకి వెనకాడదు ఆ విషయం చాలామందికి తెలుసు మీకు కూడా తెలుసు అనమాట సో అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో ఆ టోటల్ ప్లేబ్యాక్ టైం వచ్చేసి ఫార్టీ అవర్స్ అయితే ఉంది అలాగే ఇది వాటర్ రెసిస్టెంట్ రెసిస్టెంట్తో వస్తుంది అలాగే ఇక చూసుకున్నట్లయితే ఇది యాపిల్కి యూస్ చేసుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో గూగుల్ అసిస్టెంట్ సిరి అసిస్టెంట్ కూడా మనం దీని ద్వారా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఆ కొన్ని లో క్వాలిటీ బడ్స్లో చూసుకున్నట్లయితే మనం వాయిస్ కమెంట్స్తోని మొబైల్ అయితే కంట్రోల్ చేయలేం అంటే అసిస్టెంట్ని అయితే యూజ్ చేయలేం అనమాట సో కానీ దీంతో అయితే మనం అసిస్టెంట్ అయితే యూజ్ చేయొచ్చు అలాగే ఇంకా చూసుకున్నట్లయితే దీనిపైన మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంది సో చైనా ప్రోడక్ట్ కన్నా ఇండియా ప్రోడక్ట్ ఆల్వేస్ బెస్ట్ అని చెప్తాను సో ఇది ఇండియా కాబట్టి తీసుకోవచ్చు బాగుంటుంది బోట్ ఎప్పటికీ బాగుంటుంది అది అందరికీ తెలుసు అలాగే ఈ యొక్క బాక్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది లోపల ఉన్నటువంటి ఏడాప్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి దీనిపైన ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం బాక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం సో ఈ విధంగా ఉంది డైరెక్ట్ మనకు కేసు ఛార్జింగ్ కేసు అయితే కనిపించడం జరుగుతుంది సో మనం బాక్స్ అయితే ఏమిటి బాక్స్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాం సో ఈ యొక్క కేస్ చూస్తున్నారు కదా మనకు ఒక వైట్ కవర్లో అయితే మనకు ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది ఇది కూడా మనం పక్క బాక్స్ బాక్స్లో ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఇక బాక్స్లో చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్న బాక్స్ మళ్ళీ ఇందులో లోపల ఉండడం అయితే జరిగింది ఈ యొక్క బాక్స్లో ఏమున్నాయో చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా టైప్ ఏ టూ టైప్ సి ఛార్జింగ్ కనెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది దీని ద్వారా మనం ఆ యొక్క కేసుకి అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఒక మంచి విషయం సో ఆల్మోస్ట్ అన్నిట్లో వస్తుంది అనుకోవచ్చు అలాగే ఇంకా లోపల చూసుకున్నట్లయితే మనకు కొన్ని ఎక్స్ట్రా పీసెస్ అయితే ఇవ్వడం జరిగింది టూ పేర్ అయితే ఇవ్వడం జరిగింది దానికి వచ్చింది ఒక పేరు అనమాట మొత్తం త్రీ పేర్స్ అయితే ఉన్నాయి ఇవి రబ్బర్స్ మనం పోయినట్లయితే మళ్ళీ పెట్టుకోవచ్చు ఇవి కూడా ఇందులో వేసి పక్కకైతే పెట్టేసుకుందాం అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో మనకు కొన్ని పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రతి దాంట్లో మనకు పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీనికి సంబంధించినటువంటివి కొన్ని యూజర్ మాన్యువల్ అంటే ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి అయితే ఉంది ఫంక్షన్స్ పేరింగ్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉండడం అయితే జరిగిందనమాట కొన్ని స్టిక్కర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంకా వీటితో మనకు పని లేదు పెద్దగా బట్స్కి ఎందుకంటే దాన్ని ఎలా యూస్ చేయాలనేది మనకు తెలుసు కాబట్టి సో ఇది మనం పక్కకు పెట్టేస్తాం సో బడ్స్ అనేది ఏ క్వాలిటీలో ఉన్నాయో మనమైతే చూద్దాం సో ఇంకా మెయిన్ కేస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది కేస్కి ఉన్నటువంటి సీల్ అయితే తీసేసి ఓపెన్ చేసినట్లయితే మళ్ళీ ఒక ట్రాన్స్పరెంట్ కవర్తో చుట్టడం అయితే జరిగింది సో ఆ కవర్ని కూడా మనం తీసేద్దాం సో ఇవి కూడా మనం పక్కకైతే అయితే పెట్టేసుకుందాం ఇక మెయిన్ కేస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది సో మనం కేస్ అయితే ఓపెన్ చేసుకుందాం ఇక్కడ లెఫ్ట్ రైట్ అని చెప్పేసి కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది యూజ్ చేసే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఎడ్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకు చిన్న లోగో అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క లోగో బోట్ అనమాట అలాగే ఇక దీని యొక్క ఛార్జింగ్ ఇండికేటర్స్ కనుక చూసుకున్నట్లయితే కేస్ పైన ఏం లేవు కేసులో ఎంత ఛార్జింగ్ ఉందని చెప్పేసి ఇక్కడైతే మనకు కనిపించదు అలాగే కింద చూసుకున్నట్లయితే మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర టైప్ సి ఉంటుంది కాబట్టి ప్రతి దానికి టైప్ సి ప్రొవైడ్ చేస్తున్నారు సో టైప్ ప్రతిదానికి ప్రొవైడ్ చేయాలి అనేది కూడా ఒక రూల్ అని చెప్పుకోవచ్చు సో ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇండికేషన్ అయితే ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది అలాగే ఇంకా దీనిపైన చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రింటింగ్స్ అయితే లేవు ప్లెయిన్గా ఉంది ఇక మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు బట్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది సో చూస్తున్నారు కదా పీస్ ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా చిన్నగా ఉంది సో అదేవిధంగా మనం లెఫ్ట్ రైట్ అయితే తీసుకుందాం సో చూస్తున్నారు కదా సో ఈ యొక్క కేసు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది సో చాలా అంటే చాలా బాగుంది అదేవిధంగా స్టాండర్డ్ ప్లాస్టిక్తో అయితే ఈ యొక్క కేసు ఉండడం జరిగింది సో ఇది ఒక మంచి విషయం బోటు ఇదివరకు నేను చాలా యూజ్ చేశాను చాలా అంటే చాలా క్వాలిటీ ఉంటుంది పీస్ కానీ ఆ ఈ యొక్క ప్లాస్టిక్ మెటీరియల్ మెటీరియల్ కానీ కింద పడిన ఏం కాదు కాకుంటే లైట్గా గీతలు పడతాయి కానీ అంత ఈజీగా బ్రేక్ అయితే అవ్వదు సో ఇక ఇవి చెవులో పెట్టుకుంటే ఫీల్ ఏ విధంగా ఉందో చూద్దాం సో ఇది చెవులో పెట్టుకోగానే మనకు ఆటోమేటిక్గా బయట ఉన్నటువంటి సౌండ్స్ అన్నీ మనకు వినిపించడం అయితే జరగట్లేదు అనమాట చెవిని మొత్తం క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది బయట నాయిస్ ఎలాంటిది కూడా మన చెవులోకి అయితే రాదు సో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇందులో లేదు కానీ ఇది పెట్టుకుంటేనే నాయిస్ అయితే మనకు రాదు సో ఇది ఒక మంచి విషయం అలాగే ఇక కింద చూసుకున్నట్లయితే మనకు ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ నాయిస్ క్యాన్సలేషన్కి ఎలాంటి మైక్ అయితే ప్రొవైడ్ చేయలేదు అలాగే ఇక్కడ మనకు రెడ్ లైట్ అయితే బ్లింకింగ్ అవుతూ ఉంది కదా ఇది వచ్చేసి మనకు పేరింగ్ లో అయితే ఉందన్నమాట వన్స్ మన మొబైల్కి పేర్ చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్లింకింగ్ అయితే ఆగిపోతుంది సో ఇక చెవులో పెట్టుకుంటే ఏ విధంగా కంఫర్ట్ ఉందో ఒకసారి మీరు అయితే దగ్గర నుంచి చూడండి చూస్తున్నారు కదా చెవులో పెట్టుకుంటే ఈ విధంగా అయితే ఉంది ఓకే బాగుందని చెప్పుకోవచ్చు కింద కూడా పడవు ఎట్టి పరిస్థితిలో చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా నేను జంప్ చేసినా కానీ కింద అయితే పడదనమాట సో క్వాలిటీ అయితే చాలా బాగుంది పెట్టుకుంటే ఆ ఫీలింగ్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు సో చూస్తున్నారు కదా అదే విధంగా మీకు చెప్పడం అయితే మర్చిపోయాను ఇది వచ్చేసి మనకు టచ్ కంట్రోల్తో అయితే రావడం జరుగుతుందనమాట దీన్ని టచ్ ద్వారా కాల్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు టచ్ ద్వారా ఈ యొక్క దాన్ని ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బోట్లోనే చూసుకున్నట్లయితే మనకు ఆ ఫస్ట్లో వచ్చినటువంటి మోడల్స్లో బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మాత్రం మనం చూసుకున్నట్లయితే టచ్ కంట్రోల్తో అయితే రావడం జరిగింది ఇది ఒక బెస్ట్ మంచి విషయం అని చెప్పుకోవచ్చు స్టైల్గా ఆపరేట్ చేసుకోవచ్చు సో తక్కువ బడ్జెట్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో జస్ట్ నైన్ హండ్రెడ్కి ఏమో రావడం జరిగిందనమాట ఇప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉందేమో ఒకసారి అయితే చెక్ చేయండి ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి నేను సౌండ్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ మ్యూజిక్ టెస్ట్ అయితే చేశాను నేను మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకొని మంచి బేస్ ఉన్న సాంగ్స్ విన్నాను మంచి మెలోడీ సాంగ్స్ విన్నాను అదేవిధంగా మంచి ఓకల్స్ ఉన్న సాంగ్స్ కూడా విన్నాను ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా క్లియర్గా వినిపిస్తుంది హై వాల్యూమ్ పెట్టుకుంటే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కానీ ఒకటి రెండు పాయింట్స్ తగ్గించుకొని పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది మనకు తెలుసు సౌండ్ కొంచెం మీడియం లో వింటేనే చాలా అంటే చాలా మంచిది మన డ్రమ్కి సో అందుకే హై పెట్టుకున్న అంత డిస్టర్బెన్స్ అయితే రావట్లేదు కానీ మ్యూజిక్ గురించి చాలా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అంటే మ్యూజిక్ లవర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళకి కొంచెం ఐడెంటిఫై ఐడెంటిఫై అయితే చేస్తారనమాట కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి అది కూడా ఫుల్ వాల్యూమ్ పెట్టుకుంటేనే ఒకటి రెండు పాయింట్స్ తగ్గించుకుంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది క్లారిటీగా మ్యూజిక్స్కి ఏ మ్యూజిక్ ఆ మ్యూజిక్కి మనకైతే అర్థమవుతుంది అనమాట సో ఆ విధంగా ఉంది నాకైతే ఈ ప్రైజ్లో ఇది చాలా అంటే చాలా బెటర్ అనిపించింది లో సో ఇది మీరు కొనుకోవాలనుకుంటే చెప్పాను కదా లో లింక్ అయితే ఉంది ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే ఇవి కొంటే మాత్రం మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కొంటే మన ఛానల్ కొంచెం హెల్ప్ చేసిన వారు అవుతారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ ఆల్